చంద్రబాబు క్యాబినెట్ లోకి బీకాం ఫిజిక్స్ మేధావి. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూడా ఇప్పుడు రెండు ఖాళీలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన వారు ఇద్దరు తప్పుకోవడంతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎటు ఎన్నికల సంవత్సరమే గనుక మీనమేషాలు లెక్కించకుండా వీటిని వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇటు ఇప్పుడు భాజపాతో స్నేహం లేదు గనుక ముస్లిం వర్గానికి చెందిన ఒకరికి మంత్రి పదవి కట్టబెడితే ఆ వర్గం నుంచి గరిష్టంగా లబ్ధి పొందవచ్చునని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామం ఏంటంటే ఆ పోటీలో విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అవకాశం పొందవచ్చునని అంతా అనుకుంటున్నారు. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటే తెలిసిన వాళ్ళు బహుశా కొద్దిమందే ఉంటారు. కానీ బీకాంలో ఫిజిక్స్ చదివిన మేధావి అంటే తెలియని వాళ్ళు రెండు రాష్ట్రాల్లోనూ ఉండరు. అలాంటి జలీల్ ఖాన్ ముస్లిం కోటాలో ఇప్పుడు మంత్రి కాబోతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సమయంలోనే మంత్రి పదవి గురించి చంద్రబాబు హామీ ఇచ్చారని ఒక ప్రచారం ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన విస్తరణలో రకరకాల సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఇటు రెండు ఖాళీలు అయ్యాయి గనుక ఒకటి జలీల్ ఖాన్కు దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. పైగా భాజపాతో తెగదెంపులు చేసుకునే వ్యవహారం ముస్లిం వర్గాలలో ఆదరణ తెస్తుందని తెలుగుదేశం పార్టీకి ఒక నమ్మకం ఉంది. దానికి తోడు ఆ వర్గానికి చెందిన వారికి ఒక మంత్రి పదవిని కూడా కేటాయిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వారు లెక్క వేస్తున్నారు. ఎటు తెలుగుదేశం పార్టీలో ముస్లిం వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. ఉన్నదల్లా వైకాపా నుంచి ఫిరాయించిన వారు మాత్రమే. కనుక వారిలో సీనియర్ అయిన జలీల్ ఖాన్కు మంత్రి పదవి తప్పదని ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవి అంటూ వస్తే ఆయనకు దక్కింది మైనార్టీ మంత్రిత్వ శాఖ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ మంత్రిత్వ శాఖలో కూడా ఎన్ని ఫిజిక్స్ లెక్కన వ్యవహారాలు జలీల్ ఖాన్ చిత్ర విచిత్రంగా నడిపిస్తారో అనే మాటలు నెటిజన్లలో వినబడుతున్నాయి.